Mister, what is this? This is a bag. Alagab. Now, that is a bag. ఒక్కొక్కటి 10 రూపాయలు ఇందాక వాడి దగ్గరే కొన్నా టికెట్ టికెట్ కండక్టర్ కొంచెం బస్ ఆప్తావా దేనికోసానికి నేచర్ కాల్ అరి ఇందాక ఆపరం కదా గప్పడం చేసినావు అప్పుడు రాలేదయ్యా ఇప్పుడు వస్తుంది అర్జెంట్ నీకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆపం మేము ఆపరప్పుడే నువ్వు పోసుకోవాలి అది కాదయ్యా అర్థం చేసుకో అరే ముంగట డాబా వస్తుంది అడ మస్తు సేపు ఆప్తాం నువ్వు కావాల్సినంత సేపు పోసుకో జర ఊపి పట్ట రాదే డాబా వచ్చేటప్పుడు ఒక్కసారి ఊకో టికెట్ టికెట్ खराब ट्रै పంటలనే పోసింది కదా ఇది ఎంత సేపు చేస్తుండు ఎంత స్టాక్ పెట్టిండో ఆ ఇక్కడే ఇక్కడే ఆ బాబు ఆ కాక ముందు ఆ బాబు అక్కడే పోయా అరే చాలా ఇక్కడ గురు గారు సరే చూడా ఏమయ్య డ్రైవర్ అప్పి 100 రూపాయలు చేంజ్ ఉందా ఆ ఉంది ఏంటై ఏంటా నిర్లక్ష్యం సమాధానం నేను ఎవరు అనుకుంటున్నావు చిన్న అంతరం పెద్ద అంతరం లేదా డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అసలు అరే నేనే చెప్పు నేను ఎవరో చెప్పు ఈయన ఎవరో తెలుసా తల్లావచ్చుల సంపశాస్త్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే అయితే ఏం చేయమంట అదే అదే తొందరపాటు ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు ఏ గురు గారు ఇప్పుడు అడగండి ఏమయ్య 100 రూపాయస్ చేంజ్ ఉందా లేదండి శాస్త్రి గారు ఏంటి ఇందాక ఉందన్నావు కదా నీకు చిల్లర కావాలా మర్యాద కావాలా చెప్పయా దరిద్ర పోదువా తీచ పోదువా అప్రాచ్య పోదువా నిన్ను రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాని దరిద్ర మీద దొరకబోతుందని ఆటో దిగి కాలు పెట్టారా లేదా చెత్తలు ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా అలాగే ఇందా త్వరగా రావు భలే జరికిచ్చావు ఇలారా ఇలారా ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు తను తిట్టాడరా తిట్టాడు దరిద్రుడా రండి శాస్త్రి గారు నమస్కారం తల్లి బాగున్నారా అమ్మా పండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి ఒరే అప్రాచ్య వధవా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా ఆ కాగితాలు బయటికి తీయి ఎప్పుడో వచ్చాడు అండి ఇదిగో ఈ వెళ్ళ నుంచి లేట్ మజ్జిగ తీసుకోండి చాలా సంతోషం తల్లి మజ్జిగ దాహం తెచ్చారు ఇప్పుడు తీసుకో ప్రశస్తంగా ఉంది తల్లి అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను మహానుభావ వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలో నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను అలాగే శాస్త్రి గారు మంచి జరుగుతుందంటున్నారు కదా తప్పకుండా చేద్దాం చేద్దాం అంటే సరిపోదండి ఘనంగా చేయాలి ప్రతిరోజు దద్దోజనం చక్కెర పొంగలి అరిసెలు గారెలు బూరెలు చివరికి చిన్నపిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావరా నన్ను అన్ని తాతబుద్ధులు వెదవకి అమ్మా సీతమ్మ తల్లి మేము వెళ్ళొస్తాం వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా అలాగే రే రారా మొత్తం తగేసావుగా ఇలా రా మూతి తుడుచుకో బయటికి వెళ్ళిన తర్వాత చుక్క ముచ్చుకుండా కక్కిస్తానుగా వస్తానమ్మా వస్తాను
ఒక ప్లేట్ గారి పెట్టరా. ఒక ప్లేట్ గారి ఓడి పెద్దయ్య గారికి నాలుగు పెసరట్ పార్సల్. నాలుగు పెసరట్ పార్సల్ రాయ్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్టలేదా? పాత బాకీ కట్టందే మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరే మీ ఓనర్ గారికి కాలో చేయో తీస్తేనంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేడుగా మ్యాటర్ ఏ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి ఒక ప్లేటట్రా. నిప్పులా? నాలుగు కాలితే నోటి దూలన్న తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలట్టే అతను పని అయిపోద్ది. కర్మరా బాబు నిప్పులు ఉప్పు తక్కువ ఏందంటాడేమో. ఇదిగోండి ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు వేరేది. ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లుండొచ్చు కానీ అడిచ్చిన నోటికి చిల్లుండకూడదా? తీసుకో. రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగడ వచ్చాడు. నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఒరే దేవుడికిరా. చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవ్ అని. ఇంకో జన్మ ఉందలే. ఎరా సిగరెట్ లేవండి, అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాట్లేదు. నిజమే, ఇక మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే, ఇవ్వు. ఏం చేస్తారు? ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? కుడితి నీళ్ళు అదో రకం వాసన కాదు, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళు నీళ్లు మార్చి రాజు నేడిపిస్తావుంటే ఇదిగోనయ్యా వేణీళ్ళు. నాకు లోపల అండర్వేర్ లేదు. లేకపోతే అయ్యి బాబు ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? రండి చూడకడు. చూడండి అమ్మా లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్న మొదలెట్టేస్తావా? ఏయ్ నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద ఎనికేం తక్కువ లేదు. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయన రాధాకృష్ణ గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా.
వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. బాబు ఏంటండి, కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా ఎంత మంచి పని చేస్తున్నావురా, ఎవరిని అడిగితే నాకని చెప్పకు నీకని చెప్పు. చా ఎవరు అడగకపోతే ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా పని చేయండి. ఏంట్రా, ఓ నెలలో ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారా. నువ్వు బాగా ముదిరిపోయావురా, లేతగా ఉన్నావు మరి. ఆహా ఆ ఒరే, చర్మం చూసావా, నేరడికి ఎలాగ ఎలా నిగలలాడిపోతుందో, ఎర్రగద్దేస్తున్నావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి, చెరువులో గేదెలతో మేము ఉండండి. ఏ కష్టాలు వద్దురే, పద నీ చేత పేడగాళ్ళు ఎత్తింత అన్నాడు. అంతకు ముందు అదే చేసామండి. అయితే మరీ బెటర్, అనుభవం కూడా ఉంది. పదరే రాదా, పదరా వెళ్దా. వెళ్ళి నేను వస్తాను. మ్యాడ్రిడ్ వెనకాల వస్తాడు, మన వెనకాల ఎందుకు వస్తాడు. చాలా ముత్తాయాసంగా ఉంది. ఏంటి గురువు గారు, కడుపేమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి మూడు వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలు ఏంటి గురువు గారు, ఉన్నవి రెండే, కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకలా పుట్టావురా. నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మినప్పప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు, బొబ్బరి పప్పు, వేరుశనగ పప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, పిస్తా పప్పు. తొమ్మిది. ఆ పదవ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. పదవ పప్పు అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను, జన్మచరణ చూడు. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. ఒరే దరిద్రుడా, శుభం అంటూ హరికం చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రం తుమ్ములు ఏమిట్రా నీ చూడా. ఏం జరుగుతుందో ఏమిటో పద. గురువు గారు ఏంటండి ఇది అసహ్యంగా, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తిరిగిపోతాను అనుకున్నావా? శృతిలో కలిపేయండిరా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, మహిమాం. మహాజన్లారా, కథాకాలక్షేపానికి ముందు రెండు మూడు త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. అయ్యా ఎంతసేపు జాగరాయ కృతులు వినలేక చస్తున్నావు, అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను. అమ్మయ్యా ఏమయ్య, హనుమ శాస్త్రి గురుజీ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కథలోకి వెళ్తా. ఈ సంపత్ శాస్త్రికి గుడి సరిపోట్లేదురా బాబు, ఈది లెక్కి మరి స్టేజ్ మీద జనాలు కుమ్మేస్తున్నారు. మాన్యుడు అసామాన్యుడైనటువంటి శంకరుని ఆర్డినరీ ఫెలోగా భావించినటువంటి పార్వతీదేవి, శంకరుడు దేవుడే కాడని, అతగాడిల్లు వల్లకాడని, అతని చేయి అట్లకాడని, ఒట్టి బిచ్చగాడని, చెప్పుడు మాటలు తప్పుడు కూతలు నమ్మినటువంటిది ఆ హిమాలయ డాక్టర్ పర్వతరాజపుత్రి పార్వతీదేవి. క్రమేణా తాను చేసినటువంటిది కొండంత తప్పని భావించేయి. అటు పిమ్మట అతని గొప్పతనం తెలుసుకున్నటువంటిదై చటుక్కున నాలుగు ఖర్చుకుని
యంగునోను యవనపు పొంగులోనూ ఉన్నటువంటి ఆ పార్వతీదేవి ఆ క్షణం నుంచి అనుక్షణం తీక్షణమైనటువంటి వీక్షణాలతో అతన్నే వలచి విశేషించి తలంచి మరింతగా తప్పించి మనసులో జపించి మౌనంగా రాగంగా గీతంగా ఎవరుకుంటుందయ్యా అంటే ఆ గురించి అంటే చంపేస్తాను. ఒరే కర్రి విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావు నువ్వు? అయి దగ్గ అవుతాయి. ఏమిటి ఐదు సిగరెట్లు కాస్తావు నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. ఐదు పెట్టెలా? యా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేస వచ్చినప్పటి నుంచి కాలుతున్నావు. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట? యా. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయల? ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగ్లు 3 కొని ఉండేవాడిరా. ఓహో, మీరు సిగరెట్లు కాల్తారా? నేను నశ్యం కూడా పెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్నుకున్నారేంటి? ఆ బొంద, నేను బిల్డింగ్లు కొట్టమంటే అత్త కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్న కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పోనరంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను, మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళేది సిటీకి. ఏంటయా, తగ్గిపోతలే? లేకపోతే పోతావు. ఎంత పడుకో, ఇంక పడుకో. వరబాబు, ఏంటి ప్రాబ్లం? దగ్గు దగ్గలేకపోతున్నానండి. దగ్గు దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని దగ్గడం మాని బలానికి టానిక్ ఇచ్చా తాగుతున్నావా? లేదండి, సీసా మూర్తి తీయడానికి కూడా బలం లేక. సీసా మూర్తి తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటండి ప్రాబ్లం? ఏంటి ఒళ్ళంతా దురదలండి. చేతులై గోల్డ్ బాగా పెంచు. ఎందుకండి? ఓక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి? ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్, వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? ప్రదే ఇప్పుడు మర్చిపోతాడు. లేవా, ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101వ గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లో పెడితే తినేసాడు సార్. ఆ తినేసాడా? స్టెతోస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళి. మనకొక్కటే ఓకే సమా. ఏంటా ఏది, నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? సుట్టలు దొరక్క. ఎవరు లేదు? మా పానరంగు అన్నయ్య తమ్ముండండి, రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారండి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తామంటే, కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది, మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్, బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్, ఇది మీకా సార్? మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఊడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఏడు బాబు, రెస్టా? థింక్ చేస్తాం. ఆ థింక్ ఏవలే కానీ, ఈ కవర్ల మీద అడ్రస్ అన్నీ సరిగ్గా ఉన్నాయి లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమకు అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అంటే అక్కడికి చెప్పాం కదా, 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా అనిచ్చమన్నారు. ఎవడవా నువ్వా, అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా, ఇంకా స్టాంపులు అడించమంటావు అంటే బరువు ఎక్కువైపోదా? నీకు ఉద్యోగం ఓడిచాడురా బాబు. రాజే బలాదూరి గారు, ఏం చేస్తున్నారేంటి? కనబట్టలేదా, పేపర్ చూస్తున్నావు. తనకు చదవడం రాదు కదా? చూస్తున్నావు అని చెప్పాం కానీ చదువుతున్నావు అని చెప్పావా? నీ నోట్లో నోరు పెడతా, నాది బుద్ధి తక్కువలే. నీ బుద్ధి ముందు ఉండాలి. అబ్బాయి ఏం లేదు, సిటీలో పెద్ద బట్టల షాపులు ఎక్కడ ఉన్నాయని. పెద్ద బట్టల షాప్ అంటే షాపర్ స్టాప్ అని బేగంపేటలో ఉంది, 4 అంతస్తుల బిల్డింగ్, లిఫ్ట్ కూడా ఉంది. అయితే బీజీగా ఉంటది. లిఫ్ట్ కష్టం. ఇంతకీ ఏం కొనాలి? 2 లుంగీలు, 1 కడ్డారు. ఈ కొనటానికి షాపర్ స్టాప్ ఎక్కలేదు, సరత్ నగర్ బస్ స్టాప్ చాలు, ఫుట్పాత్ మీద అమ్ముతారు. నువ్వు కొన్న చోట నేను కొనలే. ఎందుకో, కొంచెం క్లాస్. జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది, ఎవడ దొరుకుతాడు? వావ్, వీడి దగ్గర 100 పడితే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఏమయ్యా లక్ష్మీపతి, లక్ష్మి ఉందా? లేదు, శాలరీ సరిపోవట్లేదని కాపురాన్ని తీసుకురాలేదు. ఎటకారమా? కాదులేండి, కానీ మీకోసం అక్కడ మూర్తి గారు ఎత్తుకుంటున్నారు. మీరు ఇక్కడున్నారటి? నా కోసమా? నేను ఇక్కడ లేను కదా. మరి అదే ఎటకారం అంటేనే. నేను ఇక్కడ లేనని నిరూపించను, 100 పందిమా? అయితే పెట్టం. సరే అక్కడెట్టు. ఓకే. నేను ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నానా? లేరు. పోనీ బొంబాయిలో ఉన్నానా? లేరు. పోనీ ఢిల్లీలో ఉన్నానా? లేరు. మరి నేను ఆ 3 చోట్ల లేనప్పుడు వేరే ఎక్కడో ఉన్నట్టే కదా? ఉన్నట్టే కదా. వేరే ఎక్కడో ఉంటే ఇక్కడ లేనట్టే కదా?
ఆగండి బాబు, తమరక్కడ లేనప్పుడు ఇక్కడ ఉందా తీసుకుంటారు? అబ్బా పిచ్చోళ్ళ కనపడతాను. ఇస్తే నీ వంద మిస్ దగ్గర పదైతే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. కృష్ణవేణి, నాకు వంద ఎత్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్? ఏంటది? ముందు వంద ఈ తర్వాత చెప్తాను. నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. నీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారి గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాం కానీ అమ్మాయి గారికి అని చెప్పావా? తమరికి ఇన్ని తెలివి తేడా ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసభ గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి. నమస్కారం. నమస్కారం. ఏమయ్య సరికదా జాగ్రత్తగా లోన్ అట్టింటున్నావా? ఆపని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ వన్ అయిందండి. యూనిట్ టూ పెట్టిస్తున్నా. వాటర్ల వ్యాపారంలో కూడా జాగ్రత్తగా లోన్ అట్టించు. అలాగే. లేకపోతే ఫైనల్స్ లో మాకు లాస్ వచ్చేది. ఏమయ్య లేకపోతే తెగ చదివేతనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? ఆ పడింది. రోజుకి ఇరవై పెట్టి సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలివాళ్ళు ఎవరంట? ఏం నిజమే? ఆ నిజమే. ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలాకోవాలమా? కాదు ఎర్నాకోవడం. సార్ నమస్తే సార్. వా అర్నే, మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పాన్ రంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ, నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్. ముందు కాదు, మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావా నువ్వు? స్టూపిడ్. గురువు గారు, గురువు గారు, మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి వేడిక పెళ్లి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియ కూడా మాట్లాడటం అంటే నాకు కాదు, కృష్ణవేణికిని ద గ్రేట్ ఇండస్ట్రియస్ రామచంద్ర గారి మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్ లవ్ పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలు అంటే లగ్గాలట మనం కానీ లాజిక్ అడమం లేదు. అఘోరించేవలే గానీ ఆ జాతకాల పేపర్లా తగలాయి. ఇదేమిట్రా, సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్య బాబా, ఇప్పుడు పనికి అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఇదిగో. పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ గోత్రం. అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావు లేవయ్యా ఎందుకంత సీరియస్? దానికి జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే. అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు? మా గురుగారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసు. లావా ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముందా మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉంటుందా? ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపును పుడతాను. ఏమో ఆ ఛాన్స్ నీకు లేదు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా. కాకెత్తున్నా కూర్చో. ఏమిటి గురువు గారు, చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. రారా సీను. ఏమిటో ఏమిటి ప్రాబ్లం అడుగు. నన్ను వనజ గిరిజ అని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి, వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్, వనజ నీ భార్య అవుతుంది, గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎలా ఇచ్చాం? ఓకే బాయ్. ఏంట్రా, ఏంటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, షేక్ హ్యాండ్.